మతియండి పేజ్ నంబర్ 41 41 పాఠం పేరు ఉత్తరం 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 అంటే లెటర్ లెటర్ రైటింగ్ అయితే మనకు తెలుగులో ఉత్తరం అంటే రెండు అర్థాలు ఉన్నాయి అర్థాలు అంటే మీనింగ్స్ ఉత్తరము అనంటే మనకు రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి మామూలుగా ఉత్తరం అనగానే మనకు తెలిసేది లెటర్ మీరు ఇప్పుడు ఇంగ్లీష్ లో లెటర్ చదివారు హిందీలో పత్ర లిఖ్నా చదివే ఉంటారు అట్లా ఉత్తరం అంటే లెటర్ రైటింగ్ అనే ఒక అర్థం అలాగే ఉత్తరం అంటే ఇంకొక అర్థం ఏంటి అంటే నార్త్ మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉత్తరం అంటే నార్త్ అనే అర్థం కూడా వస్తుంది ఉత్తర దిక్కు వినే ఉంటారు ఉత్తర దిక్కు ఉత్తర దిశ నార్త్ అయితే మనకిప్పుడు ఈ 12వ పాఠంలో 12th లెసన్ లో ఉత్తరం అంటే లెటర్ లెటర్ రైటింగ్ అని అర్థము అందరు వీడియో ఆన్ చేయండి సుచేత కొంచెం ప్రాబ్లం హే క్యా ఏదైనా ప్రాబ్లం ఉందా వీడియో अंदर आंकड़े बिंदु प्रिया पवित्र ग्रीष्म प्रज्वल वर्षेत चूड़ी उत्तर लेटर राइटिंग मोट्टमोदट मन की राइट साइड तेदी तेदी अंटे डेट एम तेदी 33/1996 3rd month March year 1996 ఊరు ఎక్కడ నిజామాబాద్ ఎక్కడి నుంచి రాస్తున్నారు నిజామాబాద్ నుంచి రాస్తున్నారు అంటే రైట్ సైడ్ మనం ఏమేం రాయాలి డేట్ మంత్ ఇయర్ అండ్ ఊరు అంటే సిటీ మనం ఎక్కడ ఉన్నామో అది రైట్ సైడ్ ఇవన్నీ రాయాలి జాగ్రత్తగా వినండి చూడండి అన్ని అక్కడ ఉన్నవే లెఫ్ట్ సైడ్ కి వచ్చేటప్పటికి ఎవరికి రాస్తున్నాము మనము లెటర్ ఎవరికి రాయాలి గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి ప్రధానోపాధ్యాయులు అంటే ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కి రాస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఏం రాయాలి మనం రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ అంటాం కదా ఇంగ్లీష్ లో ఆదరణీయ అంటాం హిందీలో తెలుగులో గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏం స్కూల్ అంట గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిజామాబాద్ స్కూల్ ఏంటి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నిజామాబాద్ ఏమని రాస్తున్నారు ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఏం రాయాలో తెలిసిపోయింది లెఫ్ట్ సైడ్ ఏం రాయాలి అన్నది తెలిసిపోయింది రైట్ సైడ్ ఏమో మనం డేట్ మంత్ ఇయర్ అండ్ సిటీ లెఫ్ట్ సైడ్ ఎవరికి రాస్తున్నామో వాళ్ళకి టు టూ ఇంగ్లీష్ లో అయితే టీఓ టూ ఇక్కడ ఎవరికి రాస్తున్నాము ప్రధాన ఉపాధ్యాయులు గారికి ప్రిన్సిపల్ కి రాస్తున్నాము ఏ స్కూల్ అట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నిజామాబాద్ నెక్స్ట్ అయ్యా అయ్యా అంటే మనం ఇంగ్లీష్ లో సర్ సర్ అని మొదలు పెడతాం కదా మనము సర్
ఏం రాస్తున్నాడో, నేను హైదరాబాద్ లో 5వ తరగతి చదువుతున్నాను. ఎక్కడ చదువుతున్నాడట? హైదరాబాద్ లో 5వ తరగతి చదువుతున్నాడు. మా నాన్నగారికి ఈ పట్టణానికి బదిలీ అయినందువల్ల మా కుటుంబం ఇక్కడికి తరలి వచ్చింది. మా నాన్నకి మా ఫాదర్కి ఈ పట్టణానికి నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి మా ఫ్యామిలీ మొత్తము నిజామాబాద్కి వచ్చాము. ఎక్కడ చదువుతున్నాడట? హైదరాబాద్లో. ఏ క్లాసు? 5th క్లాస్ చదువుతున్నాడు. హైదరాబాద్ నుంచి వాళ్ళ నాన్నకి నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ అయినందువల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తము నిజామాబాద్కి వచ్చింది. నేను మీ పాఠశాలలో చేరి నా 5వ తరగతి చదువును కొనసాగించాలని అనుకుంటున్నాను. నేను మీ స్కూల్లో మీ పాఠశాలలో జాయిన్ అయ్యి నా 5th క్లాస్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి మేము నిజామాబాద్కి వచ్చాము. మేము నిజామాబాద్లో ఉన్న మీ స్కూల్లో 5th క్లాస్లో జాయిన్ అయ్యి నేను నా స్టడీస్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. నేను ఇంతకు ముందు చదివిన పాఠశాల వారిచ్చిన రికార్డు షీట్ మీ పరిశీలన కొరకు జతపరచడమైనది. ఇంతకు ముందు నేను హైదరాబాద్లో చదివిన స్కూల్ నుంచి నాకు కొన్ని రికార్డు షీట్లు ఇచ్చారు. ఏంటి ఇస్తారు అనంటే టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్లో జాయిన్ అవ్వాలి అనంటే మనకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ముఖ్యము. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంకా ఏమి ఇస్తారు అంటే బోనఫైడ్ సర్టిఫికేట్. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్, కండక్ట్ సర్టిఫికేట్, ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇవి 4 కూడా రికార్డు షీట్స్ అన్నమాట. ఈ 4 కలిపి రికార్డ్ షీట్స్ అంటారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో ఏమేమి ఉంటాయి డీటెయిల్స్ అంటే, ఇంతకు ముందు నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఏ క్లాస్ చదువుకున్నావు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఏ క్లాసు ఎక్కడ వరకు చదువుకున్నావు, ఇవన్నీ, అటెండెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ ట్రాన్స్ఫర్లో ఉంటాయి. బోనఫైడ్ సర్టిఫికేట్ అనంటే నువ్వు ఎక్కడ జాయిన్ అయ్యావు, ఎప్పుడు జాయిన్ అయ్యావు, ఎన్నేళ్ళు చదివావు అన్నది బోనఫైడ్ సర్టిఫికేట్. ఆ స్కూల్లో ఎన్ని రోజులు చదువుకున్నావు. కండక్ట్ సర్టిఫికేట్ అంటే నీ క్యారెక్టర్, నువ్వేమన్నా స్కూల్లో ఉన్నప్పుడు చెడ్డ పనులు చేసావా, ఎప్పుడైనా కాపీలు కొట్టావా, ఎప్పుడైనా దొంగతనం చేసావా, ఇవన్నీ కండక్ట్ సర్టిఫికేట్లో ఉంటాయి. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు అందరికీ తెలిసిందే. మార్కులు, ఏ ఏ సబ్జెక్ట్లో ఎన్నెన్ని మార్కులు వచ్చాయి అన్నవి ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా రికార్డ్ షీట్స్, ఇవన్నీ కూడా నేను మీకు పంపిస్తున్నాను. నా అప్లికేషన్తో పాటు ఇవన్నీ కూడా అటాచ్ చేశాను. నా మీద దయతో మీరు నాకు మీ పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి అనుమతి ఇవ్వవలనని ప్రార్థిస్తున్నాను. నేను అన్ని సర్టిఫికేట్లు పెట్టాను కాబట్టి నా మీద దయతోటి, మెర్సీతో నాకు 5th క్లాస్లో అడ్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. అడ్మిషన్ ఇవ్వవలసిందిగా 5th క్లాస్లో నేను కోరుకుంటున్నాను. ఎందుకని అడ్మిషన్ కావాలట? నేను హైదరాబాద్లో 5th క్లాస్ చదువుతున్నాను. మా నాన్నకి హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి మా ఫ్యామిలీ మొత్తము మేము నిజామాబాద్కి వచ్చేసాము. నేను హైదరాబాద్లో నేను 5th క్లాస్ చదువుకుంటున్నాను. ఇప్పుడు నిజామాబాద్కి వచ్చిన తర్వాత మీ స్కూల్లో నేను 5th క్లాస్లో జాయిన్ అయ్యి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. దానికి సంబంధించిన సర్టిఫికేట్లన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడవచ్చు. కాబట్టి నాకు మీరు 5th క్లాస్లో అడ్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను.
కృతజ్ఞతలతో, థ్యాంకింగ్ యూ, కృతజ్ఞతలతో అంటే థ్యాంకింగ్ యూ, ధన్యవాదాలు అన్నా కూడా థ్యాంకింగ్ యూ. మళ్ళీ రైట్ సైడ్ ఎవరు రాస్తున్నారు? ఫ్రమ్, ఫ్రమ్ రైట్ సైడ్ ఏం రాయాలి? ఫ్రమ్. మీ విధేయుడు పేరు అనిల్ కుమార్, తండ్రి పేరు వేణుగోపాల్, చిరునామా ఇంటి నంబర్ 66/321, ఆలయం వీధి నిజామాబాద్. ఫ్రమ్ అడ్రస్ మొత్తం కూడా ఇక్కడ రాయాలి. గౌతమ్, వెరీ బ్యాడ్. ఫ్రమ్ అడ్రస్ లో మీ విధేయుడు, యువర్ సిన్సియర్లీ, యువర్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం కదా, దానికి మీ విధేయుడు పేరు అనిల్ కుమార్, తండ్రి పేరు, ఫాదర్స్ నేమ్ వేణుగోపాల్, చిరునామా అడ్రస్, ఇంటి నంబర్, హౌస్ నంబర్ 66/321, ఆలయం వీధి, గుడి ఉన్న స్ట్రీట్, నిజామాబాద్. ఇది మనకు ఉత్తరం, లెటర్ రైటింగ్. అయితే కింద చూడండి, ఉత్తరం రాసేటప్పుడు గమనించవలసిన విషయాలు. మనం లెటర్ రాయాలి అంటే ఏ ఏ విషయాలని మనము దృష్టిలో పెట్టుకోవాలి, గమనించుకోవాలి? ఇంపార్టెంట్ పాయింట్స్, ఎవరు మాట్లాడకండి, ఇంపార్టెంట్ పాయింట్స్. కుడివైపు రైట్ సైడ్ తేదీ, దాని కింద ఊరి పేరు. రైట్ సైడ్ మనం ఏం రాస్తున్నాము? డేట్, మంత్, ఇయర్ అండ్ సిటీ. తర్వాత ఎడమ వైపున లెఫ్ట్ సైడ్ సంబోధన, పిలుపు. మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో, ఫ్రమ్ సంబోధన అంటే మనం ఇప్పుడు ప్రిన్సిపల్కి లేకపోతే ఎవరైనా ఒక కలెక్టర్కి, ఒక ఆఫీసర్కి రాయాలి అంటే మనము గౌరవనీయులైన, రెస్పెక్టెడ్ అంటాం. అదే మన తల్లిదండ్రులకి, మన తల్లిదండ్రులకి రాయాలి అన్నా రెస్పెక్టెడ్ అంటాం, పూజ్యులైన అంటాం. అక్కడ పూజ్యులైన తల్లిదండ్రులకి, అమ్మా నాన్నలకు. అట్లాగే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్కి రాస్తే డియర్, తెలుగులో ఏమంటాము? ప్రియమైన. ఫ్రెండ్స్కి రాసేటప్పుడు ప్రియమైన అని అంటాం. అట్లాగే థర్డ్ ఏంటి? విషయం, మనం ఏం రాసుకున్నాము. ఇప్పుడు ఇక్కడేమో అడ్మిషన్ కొరకు రాస్తున్నాడు, వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అడ్మిషన్ కావాలి. అదే స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మనం లెటర్ దేనికి రాయాల్సి వస్తుంది? ఇప్పుడు మనం లీవ్ లెటర్ రాసుకుంటాం, ఎక్కువ వరకు మనం లీవ్ లెటర్ రాస్తాం. ఏదన్నా పెళ్ళి ఉంది, నాకు 4 రోజులు సెలవు కావాలి, నాకు ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది, 2 రోజులు సెలవు కావాలి అనేసి రాసుకుంటాం. అది విషయం, సబ్జెక్ట్. తర్వాత ముగింపు, చివర, కన్క్లూడింగ్, కృతజ్ఞతలతో, థ్యాంకింగ్ యూ. కింద కుడివైపున పంపుతున్న వారి చిరునామా, రైట్ సైడ్ ఫ్రమ్. ఏమేమి రాసాము? పేరు, తండ్రి పేరు, అడ్రస్, ఇంటి నంబర్, ఏ ఊరు, స్ట్రీట్ పేరు, ఇవన్నీ కూడా రాస్తాము ఫ్రమ్ అడ్రస్లో. ఇది మనకు లెటర్ రైటింగ్, ఉత్తరం. ఈ ఉత్తరంలో మనకి అడ్మిషన్ గురించి చెప్పబడింది. వాళ్ళ నాన్నకి హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నిజామాబాద్లో 5th క్లాస్ అడ్మిషన్ అడుగుతున్నాడు స్టూడెంట్.